మత ఉన్మాదంతో రగిలిపోయే వాళ్ళు ఏ రాజ్యాంగ వ్యవస్థని పట్టించుకోరు విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు విశృంఖలంగా ప్రవర్తిస్తారు అసహ్యంగా ప్రవర్తిస్తారు కుప్ప కుప్పకూలుస్తారు నాశనం చేస్తుంటారు దానికి సజీవ సాక్ష్యం ఆఫ్ఘనిస్తాన్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కూడా తీసుకెళ్ళి జైల్లో వేసినటువంటి సందర్భం ఇప్పుడు అక్కడ కోర్టే లేదు అదే సందర్భంలో ఏదైతే ఇంతకుముందు చూసినటువంటి వాటిలో ఇప్పుడు ఇరాన్లో సుప్రీంకోర్టు అంటే ఆ అధిక అధ్యక్షుడు చెప్పినట్టు లేదా సుప్రీమో చెప్పినట్టు మాత్రమే బంగ్లాదేశ్లో చూసాం సుప్రీంకోర్టు వాళ్ళనే దాడి చేసి రాజీనామాలు చేయించినటువంటి పరిస్థితి ఇప్పుడు అదే పరిస్థితి పాకిస్తాన్లో చోటు చేసుకుంటుంది సుప్రీంకోర్టు న్యాయమూర్తికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జీలకు వ్యతిరేకంగా ఈ మధ్యన తరచూ ఉద్యమాలు జరుగుతున్నాయి కోర్టు మీద దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి క్రమంగా విశృంఖల శక్తులు దుర్మార్గమైనటువంటి ఎత్తుగడలు వేస్తున్నారు దాన్ని కూడా ఒక తాలిబన్ రాజ్యాల మార్చడానికి చూస్తున్నారు